हाई फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल श्यामला चेती वंटा नेनु मी श्यामला ई रोजु नेनु चेयबोये रेसीपी वच्ची हेल्दी रेसीपी अंडी मुल्लंगी आकु फ्राई चेस्तुन्नानु ईजीगा चेसुकोवच्चंडी एला चेयालो दानिकि कावाल्सिन पदार्थालु एंटि इप्पुडु चूसेद्दामु मुल्लंगी आकुनी इला सन्नगा तरुक्कोनी बागा कडिगि पेट्टुकोवाली ओक बौल मुल्लंगी आकु तीसुकुन्नानु ओक उल्लिपायनि सन्नगा तरिगि पेट्टुकुन्नानु मूडु पच्चिमिर्चिनि तरिगि पेट्टुकुन्नानु 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 3 స్పూన్స్ పచ్చికొబ్బరి, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ వేరుశనగపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, 5 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు. ఇవి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా వేరుశనగ పప్పుని వేపుకోవాలి. 1/2 స్పూన్ నూనె వేసుకోవాలండి. ఎక్కువ నూనె వేసుకోని అవసరం లేదు. పల్లీలు లైట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా తుంపి వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందే వేసుకోలేదండి, లాస్ట్లో వేసుకోవాలి. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాయి కదండి. ఇప్పుడు కొంచెం కల్లుపు వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం పలుకుగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కొంచెంసేపు వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ముల్లంగి ఆకును వేసుకోవాలి. కాడలు వేసుకోకూడదండి, ఓన్లీ ఆకునే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆకులోనే కొంచెం ముల్లంగి గడ్డలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది కర్రీ. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 3 స్పూన్స్ పచ్చికొబ్బరి తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా వీక్లీ 1 టైం చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడినంత పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి ముల్లంగి ఆకు ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.